బిగ్ బాస్ ఫైమాకు సీక్రెట్ టాస్క్ ఇచ్చాడు. ఇందులో భాగంగానే హౌస్ మేట్స్ ను నిద్రలేపాల్సి ఉంటుంది. ఇక ఈమె టాస్క్ కంప్లీట్ చేద్దాం అనుకున్న టైంలో వసంతి మెరీనాలు దెయ్యం గడపలు వేసి ప్రాంక్ చేస్తారు. ఈ వారం వారిద్దరూ నామినేషన్ లో ఉండడంతో ఎలా అయినా కాస్త అయినా కంటెంట్ ఇవ్వాలన్న ఉద్దేశంతో దెయ్యం గడపలు వేసి ఎంటర్టైన్ చేద్దాం అనుకుంటున్నారు. కానీ వాళ్ళు వేసిన దెయ్యం గడపలకు హౌస్ లో ఎవరూ భయపడలేదు. దీంతో వాళ్ళ కష్టం వృధా అయినట్లే అనిపించింది. ఇక్కడ ఫైమా కూడా మైనస్ అయింది. ఆమె సీక్రెట్ టాస్క్ చేద్దామంటే వీళ్ళు వచ్చి టైం వేస్ట్ చేశారు. ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్ మేట్స్ కి చిన్న కేక్ పీస్ పంపించాడు. దీన్ని ఎవరైనా నలుగురు తినాల్సిందిగా కోరగా సుదీప తన డామినేటింగ్ వాయిస్ తో ఓటింగ్ కి వెళ్దామని చెప్తుంది. దీంతో ప్రతిదానికి ఓటింగ్ ఏంటంటూ రేవంత్ చాలా అసహనం వ్యక్తం చేశారు. ఇదిలే ఉండగా కన్ఫెషన్ రూమ్ లోకి వెళ్లిన ఇనయాను ఏదన్నా ఇంట్రెస్టింగ్ గా చెప్పాలంటూ బిగ్ బాస్ ఆదేశించగా తనకు సూర్య అంటే క్రష్ అని అతనిపై రోజు రోజుకు ఇష్టం పెరుగుతుందని చెప్తుంది. అంతేకాకుండా ఆరోహితో సూర్య క్లోజ్ గా ఉంటే తనకు జెలసీగా అనిపిస్తుందని ఇప్పటికే ఆరోహి సూర్యలపై బయట నెగిటివ్ గానే ఉంది. ఇనయ కూడా సూర్య అంటే ఇష్టమని చెప్పడం అతనికి హగ్గులిస్తూ క్లోజ్ గా ఉండడం ఆమె గ్రాఫ్ ను తగ్గించింది. ఓటింగ్ లోను మునపటి కంటే వెనుకబడిపోయింది. మరి రానున్న రోజుల్లో ఈ ట్రయాంగిల్ ఆమె ఆట తీరును మార్చేస్తుందన్నది చూడాల్సింది. Please sign up for Uplay. Uplay app sign in avandi. Rakta danam cheyandi.